బీసీ సంక్షేమ శాఖను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. అనాథ దిక్కులేని సంక్షేమ శాఖగా మార్చారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి కృష్ణయ్య ఖారితాబాద్ లో మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో విద్యార్థుల్ని జగన్ ఆదుకుంటుంటే ధనిక రాష్ట్రంలో విద్యార్థుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు. 5,77,000 మంది దరఖాస్తు పెడితే రుణాలు ఇవ్వడం లేదు. 8 ఏళ్లను ఒక్క రుణం ఇవ్వలేదు. ఇదే నా బీసీ సంక్షేమ శాఖ రీతి. ఏరిక బీసీ సంక్షేమ శాఖ అసలు ఈ ప్రభుత్వం ఈ శాఖను ఎత్తేయాలని కుట్ర చేస్తుందేమని అనుమానం వస్తుంది. ఎందుకంటే రుణాలు ఇవ్వరు, స్కాలర్షిప్లు ఇవ్వరు, ఫీజుల బకాయిలు ఇవ్వరు, హాస్టల్ బిల్డింగ్లు కట్టారు, గురుకుల పాఠశాల బిల్డింగ్లు కట్టారు. మరి ఏం చేస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ చెప్తున్నా. అందుకే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని కమిషనర్ పోస్ట్ వెంటనే భర్తీ చేయాలి. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ను కార్పొరేషన్లకు ఎండీ పోస్ట్ ఇవ్వాలి. అదేవిధంగా బీసీ గురుకుల సొసైటీకి వెంటనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించాలి. 140 స్కూల్ ఉన్న ఎస్టీకి గురుకుల ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిర్పారు. 240 ఉన్నటువంటి ఎస్సీ గ్రూపుల పాఠశాలకు ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చారు. అదేవిధంగా 206 గ్రూపుల పాఠశాలలు ఉన్న మరి ఒక మైనారిటీ సొసైటీకి ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చారు. 330 గురుకుల పాఠశాలలు ఉన్న బీసీ సొసైటీకి ఐఏఎస్ ఆఫీసర్ని ఇవ్వకుండా అడ్మినిస్ట్రేషన్ గాలి కొనిపెట్టారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు బీసీ సంక్షేమ శాఖ మీద ఓ రివ్యూ మీటింగ్ పెట్టి ఈ శాఖను బలోపేతం చేసి హాస్టల్ విజిట్ చేయాలి. మంత్రి కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక హాస్టల్ విజిట్ చేయలేదు ఇంతవరకు. బీసీలో తీవ్ర అసంతృప్తి ఉంది. బీసీలందరూ నచ్చించుకుంటున్నది ప్రభుత్వం అని, అందుకే వచ్చే బడ్జెట్ లోపల కూడా 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ టోటల్ ఫీజులు ఇవ్వాలి, మొత్తం ఇంజనీరింగ్ మెడిసిన్ అన్నింటికి టోటల్ ఫీజులు ఇవ్వాలని చెప్పి ఇచ్చిందండి.